తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోదావరి గోకవరంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ సీజనల్ వ్యాధుల ప్రజలకు ప్రబలకుండా ఇవో అర్ని రాజేశ్వరరావు సమక్షంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రంపం పొట్టు మోటార్ బైక్ లో ఇంజిన్ ఆయిల్ తో తయారు చేసిన మిశ్రమాన్ని ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో పొట్టు ఆయిల్ కలిపి చిన్న సైజ్ లో పొట్లాలు కట్టి నిల్వ నీటిలో వేయడం వల్ల వాటి నుంచి వచ్చే తేమ దోమల సంతానోత్పత్తి పెరగకుండా ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉన్న దోమలు బయటికి రాకుండానే చనిపోతాయన్నారు. గోకవరంలో పలు చోట్ల నిల్వ నీరు ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ పొట్లాలను వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఏపీ లోకల్ న్యూస్ కు వివరాలు చెప్పారు. గోకవరంలో దోమల నివారణ నిమిత్తం గ్రామ పంచాయతీ ఒక మందు తయారు చేయడం జరిగింది. పాత నిల్వ ఉన్న ఆయిల్ తీసుకొని దాన్ని రంపపొట్టులో వేసి రంపపొట్టు ద్వారా చిన్న చిన్న బౌల్స్గా తయారు చేసి ఒక క్లాత్ లో కట్టి ఈ రంప పొట్టులో పొట్టుని ఆయిల్లో నిల్వ ఉన్న ఆయిల్లో వేసి ఊరబెట్టిన తర్వాత గ్రామంలో ఎక్కడైతే నిల్వ ఉన్న నీళ్లు ఉంటాయో వాటి ప్రదేశాల్లో నాలుగు వైపులా కూడా నీరు వేస్తే ఈ ఆయిల్ బాల్స్ వేస్తే కనుక ఆ ఆయిల్ బాల్స్ ద్వారా వచ్చిన ఆయిల్ చెట్టు మొత్తం అంతా వ్యాప్తి చెంది అక్కడ ఉన్న దోమలకి మన వాతావరణానికి మధ్యన ఒక పొర కింద ఏర్పడుతుంది. ఆ లేయర్ వల్ల దోమ లార్వా దశలోనే చనిపోవడం జరుగుతుంది. ఈ సిస్టమ్ గవర్నమెంట్ చాలాసార్లు చెప్పింది, ఇక్కడ కూడా మనం అమలు పెడదామని చెప్పేసి మన పంచాయతీ ఈ విధంగా ప్రయత్నం చేయింది. గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు కూడా అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా గ్రామంలో ముందస్తు నివారణ చర్యలు ఏమైనా ఉంటే చేయండి అని చెప్పేసి ఆయన స్వయంగా ఫోన్ చేసి తెలియపరచడం కూడా జరిగింది. సార్ కూడా ఆయన అప్పుడు అప్రమత్తం చేయడంతో గ్రామంలో ప్రతి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ విధంగా కార్యక్రమం గ్రామ పంచాయతీ చేపడుతున్నాం. కాబట్టి గ్రామస్తులు కూడా ప్రతిరోజు కార్యక్రమాన్ని సహకరిస్తూ అలాగే